ఇటుకలతో చేయబడిన నిర్మాణాలు భాగం ఒకటి బ్రిక్స్ ఇన్ ఆర్కిటెక్చర్ పార్ట్ వన్ ఈ రోజు మనం తెలుసుకోబోయేవి ఇటుకలను ఎప్పటి నుండి ఉపయోగిస్తున్నారు ఇటుకలతో నిర్మించిన ప్రసిద్ధ నిర్మాణాలు ఏమేమి ఉన్నాయి మరియు వాటి నిర్మాణంలో ఎక్కడ ఇటుకలను ఉపయోగించారు అంత శ్రద్ధగా దీన్ని చూస్తున్నావు ఇటుకలతో కట్టిన స్కూల్ గోడలను చూస్తున్నాను అవును తెలుసు ఇంజనీర్ సరే కదా చెప్పారు ఇంచుమించుగా కన్స్ట్రక్షన్ వర్క్ అంతా అంటే నిర్మాణ పనులన్నింటిలో ఇటుకలను ఉపయోగిస్తారని నేను కూడా అదే ఆలోచిస్తున్నాను కన్స్ట్రక్షన్ వర్క్ మొత్తం కనుక ఇటుకులతోనే జరిగితే అప్పట్లో పూర్వకాలంలో కూడా ప్రజలు వీటినే ఉపయోగించేవారా ఇటుకల వాడకం ఎప్పట్నుండి మొదలైంది ఇంకా ఇటుకులతో వేటిని నిర్మించారు అప్పట్లో ఇటుకలన్నీ ఈ ఆకారంలోనే ఉండేవా ఇంకా ఇటుకలతో ఏమేమి నిర్మించవచ్చు మరైతే ఎందుకు వృధా చేస్తున్నావు పద వెళ్ళి ఇంజనీర్ సర్ని అడిగి తెలుసుకున్నావు నేను కూడా ఇవన్నీ తెలుసుకోవాలి పద నేహ వందన చెప్పండి ఏం తెలుసుకోవాలి సార్ నేనేం తెలుసుకోవాలంటే ఇటుకల వాడకం ఎప్పట్నుండి మొదలైంది ఇంకా ఇటుకలతో కట్టిన ప్రసిద్ధ నిర్మాణాలు ఏమిటి అవి ఉన్నాయి మీరు ఎంతో ఉపయోగకరమైన విషయాన్ని అడిగారు పదండి పార్క్లో కూర్చుని మాట్లాడుకుందాం మీరు సిద్ధంగా ఉన్నారా ఇటుకల గురించి ఇంకాస్త వివరాలు తెలుసుకోవడానికి పురాతన వస్తువులు మరియు పరిసరాలపై అధ్యయనం చేసేవారిననుసరించి ఇటుకలను సుమారుగా ఇప్పటికీ తొమ్మిది వేల సంవత్సరాల పూర్వం మొదటిసారిగా ఉపయోగించారు ఇంత పురాతన కాలం నుండి ఇటుకల వాడకం జరుగుతూ ఉంటే చాలా నిర్మాణాలు ఇటుకలతో సార్ అయితే చెప్పండి ప్లీజ్ ఏమేమి అని ఇటుకల వాడకం కేవలం భారతదేశంలోనే కాకుండా ప్రపంచమంతటా ఉంటుంది మీకు తెలుసా కొన్ని ఇటుకలను కేవలం సూర్యరశ్మిలో మాత్రమే ఎండబెడతారు నిప్పుల్లో కాల్చికాదు వాటిని పచ్చి ఇటుకలు అంటారు ఇటుకలు ఎటువంటివైనా ఏ దేశంలో తయారుచేసినవైనా వాటన్నింటికీ ఒక సామీప్యత ఉంటుంది ఇటుకల ఆకారం ఇది అన్నిచోట్లా ఘనాకారం అంటే క్యూబాయిడ్ రూపంలో ఉంటుంది చూడండి ఇది ఒక పురాతన గ్రామం ఇక్కడ మీరు పచ్చి ఇటుకల వాడకాన్ని చూడవచ్చు అంత పురాతన కాలం నుండి ఇటుకలు వాడకంలో ఉన్నాయంటే వాటితో చాలా నిర్మాణాలు జరుగుండాలి కదా ఇటుకలు ఒక్కటే నిర్మాణ సాధనాలైనప్పుడు నగరాలన్నీ ఇటుకలతోనే నిర్మించబడ్డాయి ఇటుకలతో రహదారులు కూడా వేశారు పూర్వకాలపు గుడులు స్థూపాలు చర్చిలలో కూడా మీరు ఇటుకల నిర్మాణాలను చూడవచ్చు ఇటుకలతో టవర్ కూడా నిర్మించవచ్చు మరియు ఈ భూమిపైన ఇటుకలతో నిర్మించిన ఎత్తైన టవరుంది భూమిపైన ఒక చాలా అందమైన సభాగృహాన్ని కూడా ఇటుకలతో నిర్మించారు పోలాండ్ దేశంలో ఒక కోట ఉంది అది ఇటుకలతో నిర్మించబడిన అతి పెద్ద కోట అది చాలా అందంగా ఉంటుంది మీరీ ప్రదేశాలన్నింటికీ వెళ్లారా ఆ ఇంకా నేను ఆ ప్రదేశాలన్నిటి ఫోటోలను సేకరించాను కూడా సార్ అయితే ఆ ఫోటోలను మాక్కూడా చూపించండి అవి ఇప్పుడు నా దగ్గర లేవు రేపు మీకోసం తీసుకువస్తాను సార్ అయితే మరి రేపు లంచ్ టైంలో ఆ ఫోటోలను చూడ్డానికి వస్తాము ఈరోజు మనం కొన్ని ప్రదేశాల పేర్లు విన్నాం ఆ ప్రదేశాల్లో ఇటుకలను ఏ విధంగా ఉత్తమమైన పద్ధతిలో ఉపయోగించారో తెలుసుకున్నాం రేపు చిత్రపటాల ద్వారా దానికి సంబంధించిన విషయాలు తెలుసుకుందాం